పార్టీకి ఎందుకో 2019 ఎన్నికలు కలిసి రాలేదు. దారుణమైన ఓటమి ఒక పక్క, వైసీపీ గెలుపు తర్వాత పార్టీలో ఉన్నవారంతా చేజారిపోతుండడం మరో పక్క. చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు నాయకులను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. నమ్మిన బంటు లాంటి సీఎం రమేష్ సహా 4 ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. ఇటు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకే వైసీపీలోకో వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తేనే తమ పార్టీలోకి రావాలని జగన్ స్పష్టంగా చెబుతుండటంతో చచ్చి చెడి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు అలాంటి ధైర్యం చేయడం లేదు. కానీ రాయలసీమ నుంచి గెలిచిన ఓ ఎమ్మెల్యే మాత్రం అందుకు సిద్ధమవుతున్నారని టాక్. రాయలసీమ నుంచి ముగ్గురు మాత్రమే టీడీపీ నుంచి గెలిచారు. అందులో ఒకరు చంద్రబాబు, ఇంకొకరు బాలకృష్ణ, మూడో వ్యక్తి పయ్యావుల కేశవ్. చంద్రబాబు కుటుంబాన్ని పక్కన పెడితే రాయలసీమలో టీడీపీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి పయ్యావులే. ఇప్పుడు ఆయన వైసీపీలో చేరాలని తాపత్రయపడుతున్నారని అనంతపురంలో టాక్. పయ్యావుల దురదృష్టమో కానీ ఆయన గెలిచినప్పుడు పార్టీ ఓడిపోతుంది, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఓడిపోతున్నారు. దీంతో సీనియర్ నేత అయినప్పటికీ, సబ్జెక్టు ఉన్నప్పటికీ మంత్రి పదవి ఆయనకు అందని ద్రాక్షగా మారింది. అంతేకాదు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఫుల్ స్వింగ్లో ఉండే అవకాశమూ రాలేదు. పయ్యావులలో అలాంటి అసంతృప్తి తీవ్రంగా ఉందట. దీంతో ఇప్పుడు వైసీపీలో చేరి అధికార పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగాలని ఆశపడుతున్నారట. అందుకే వైసీపీపై ఎక్కడ ఏమి మాట్లాడకుండా జాగ్రత్త పడుతున్నారట ఆయన. మామూలుగా మంచి వక్త, రాజకీయ ప్రత్యర్థులపై దూకుడుగా మాట్లాడే కేశవ్ అసెంబ్లీలో కానీ బయట కానీ ఏమీ సౌండ్ చేయడం లేదు. పయ్యావులను వైసీపీలోకి తీసుకోవడానికి ఆ పార్టీ సిద్ధంగానే ఉన్నప్పటికీ అక్కడి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని ఒప్పించి పయ్యావులను తేవాలనుకున్నారట. అంతేకాదు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి వస్తే మళ్లీ గెలిపించుకుంటామని చెబుతున్నారట. అందుకు పయ్యావులు కూడా సిద్ధంగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.